వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ త్రీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఈరోజు అందరు స్టూడెంట్స్ చైర్మన్ మీట్ అవ్వడానికి రండి అని చెప్పడం జరిగింది సో స్టూడెంట్స్ అయితే రావడం జరిగింది మరి ఇక్కడ అందరికీ వెయిట్ చేస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి అసలు ఏమవుతుంది అక్కడ ఏం జరిగింది చైర్మన్ మీట్ అయ్యారా మీట్ అవుతే ఏం చెప్పారు ఇలా చాలా క్వశ్చన్స్ అయితే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాల్స్ మెసేజెస్ కామెంట్లలో కూడా వస్తున్నాయి మీకు అందరికీ అసలు ఈరోజు ఏం జరిగింది మనకు థర్డ్ ఫేస్ ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు ఛాన్స్ ఉంది అనేది కూడా క్లారిటీగా వన్ బై వన్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో ఎండ్ వరకు చూస్తేనే అసలు ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటి మనకు ఎలా పాజిటివ్ రెస్పాన్స్ రాబోతుంది అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్టూడెంట్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా రావడం జరిగింది రియల్గా వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పటికీ కౌన్సిలింగ్ మాకు కావాలన్న ఉద్దేశంతో వచ్చిన స్టూడెంట్స్ ఎంతో స్ట్రగుల్ చేసి నైట్ అంతా పడుకోకుండా కూడా స్ట్రేన్లో బస్సులో రావడం జరిగింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గరే స్టే చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఈరోజు అంతా వాళ్ళు ఇండైరెక్ట్గా ఒక పోరాటం చేసినట్టుగానే చెప్పవచ్చు సో అక్కడ ఏమైంది ఈరోజు సిచ్యువేషన్ అంటే ఫస్ట్ చైర్మన్ మీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ స్టూడెంట్స్ ఇందులో పేరెంట్స్ కూడా ఇంక్లూడింగ్గా రావడం జరిగింది వచ్చిన తర్వాత చైర్మన్ గారు అయితే కలవలేదు చైర్మన్ గారు వేరే మీటింగ్ వల్ల వేరే ప్లేస్కి వెళ్ళారు సెక్రటరీ గారిని కలవమని చెప్పారు కలవమని చెప్పిన తర్వాత వారు ఇవన్నీ విన్నారు ఇప్పుడు ఏదైతే మనం కలెక్ట్ చేసిన ఫామ్స్ ఉన్నాయో తర్వాత ఏదైతే సిచ్యువేషన్ అక్కడ జరిగిందో ఇదంతా మీకు చూపిస్తుంది అక్కడ ఈరోజు జరిగిన సిచ్యువేషనే వారికి సబ్మిట్ చేయడం జరిగింది ఫామ్స్తో పాటు స్టూడెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది సెక్రటరీ గారు మీకు మీరు ఏదైతే చెప్పారో అదే విధంగా మీకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలాగా నేను చైర్మన్ గారికి కన్వే చేస్తాను చైర్మన్ గారు ఈరోజు లేరు కదా అని చెప్పారు కానీ ఇక్కడ చైర్మన్ గారు లేరు అని వదిలేయడానికి వీలు లేదు కాబట్టి వేరే వాళ్ళు ఏం చెప్పారు అంటే మళ్ళీ అక్కడున్న వాళ్ళే సెక్రటరీ తర్వాత ఉన్న సార్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారు రేపు వస్తారు కాబట్టి మీరు రేపు రండి మార్నింగ్ వచ్చిన తర్వాత మీరు కూడా మళ్ళీ మాట్లాడండి మాట్లాడితే చైర్మన్ గారు ఓకే అంటే విత్ ఇన్ వన్ డేలోనే మనకు డైరెక్ట్గా థర్డ్ ఫేజ్ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు సో ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇది కరెక్ట్గా వినండి మీరు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈరోజు నైట్ స్టే చేయాలి స్టేషన్లో ఉండాలి వాళ్ళ ఫుడ్ కూడా ఏం లేదు అంత దూరం నుంచి మీ అందరి తరఫున వచ్చారు కాబట్టి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ తరపున మీరు రెస్పాండ్ అవ్వాలి మీరు హెల్ప్ చేయాలనుకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో పేమెంట్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి ఎంతో కొంత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకు సహాయం చేయాలనుకుంటే మీ తరపున వాళ్ళు వచ్చి ఇక్కడ నైట్ అంతా స్టే చేస్తున్నారు స్టేషన్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం మీ తరపున మీరు ఎంతో కొంత అమౌంట్ అయితే పంపించండి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ ఫేస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో అమౌంట్ వాళ్ళు ఈరోజు నైట్ అంతా స్టే చేయడానికి వాళ్ళు ఫుడ్ కూడా తినలేదు మార్నింగ్ నుంచి ఫోర్ వరకు అక్కడే ఉన్నారు ఫోర్ తర్వాత వచ్చిన తర్వాతే తిన్నారు సో అలా అయినా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు లాంగ్ డిస్టెన్స్ ఉండి రానే వాళ్ళు ఇలా రేపు మార్నింగ్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడున్న స్టూడెంట్స్ కౌంట్ ఇంతే ఉండాలి అంటే కాత్రం కొంతమంది వెళ్ళిపోవచ్చు మేబీ అంటే ఈరోజు అంతా మార్నింగ్ నుంచి ఉన్న పేరెంట్స్ అయితే మళ్ళీ రేపు రాపోవచ్చు కదా కానీ మిగిలిన స్టూడెంట్స్ ఇంకా ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో రేపు తప్పకుండా కంపల్సరీగా రండి మీరు వస్తే మీరు అందరూ వస్తే కన్ఫామ్గా అనుకున్నట్టుగా విత్ ఇన్ వన్ డేలో చైర్మన్ గారు మనకు కండక్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ స్పాట్ అడ్మిషన్కి నోటిఫికేషన్ ఇచ్చారు కదా అంటే మనకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లోనే ఆల్రెడీ ఈ ఇయర్ సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత కూడా సీట్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ వెబ్ ఆప్షన్స్కి పర్మిషన్ ఇచ్చారు అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి చైర్మన్ గారు కావాలి అనుకుంటే స్పాట్ అడ్మిషన్ వన్ డే ఒకవేళ కండక్ట్ చేసినా ఆ అడ్మిషన్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రేపు కూడా న్యూగా నోటిఫికేషన్ ఇవ్వడానికి థర్డ్ బేస్కి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అది రోజు ఉన్న స్టూడెంట్స్ కౌంటింగ్ అంటే రేపు ఇంకా డబుల్ కావాలి ఈరోజు ట్వంటీ ఫైవ్ ప్లస్ స్టూడెంట్స్ ఎవరైతే పేరెంట్స్తో పాటు ఉన్నారో వారితో పాటు ఇంకా రేపు కూడా టైం ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు కంపల్సరీగా రండి ఇంకా ఇప్పుడు తిరుపతి నెల్లూరు చిత్తూరు ఇవి కాకుండా అనంతపూరు చాలామంది స్టూడెంట్స్ వచ్చారు నియర్ బై ఉన్న స్టూడెంట్స్ కౌంటే ఇంకా తక్కువ ఉంది నియర్ బై ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు మీకు అడ్రస్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇస్తాను లొకేషన్ కూడా చూడండి ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చి వాళ్ళని ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తే మనకు వన్ డేలోనే చైర్మన్ మీట్ అయిన తర్వాతే మనకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి విత్ ఇన్ వన్ డేలో మనకు కావాల్సిన థర్డ్ ఫేస్ అయితే కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా మీరు హెల్ప్ చేయాలనుకున్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు అక్కడ ఉన్న స్టూడెంట్స్కి అకామిడేషన్కి ఫుడ్కి నెంబర్ ఇస్తాను మీరు పంపించాలనుకున్న అమౌంట్ అయితే సెండ్ చేయండి అలాగే రేపు ఇంకా వస్తామనుకున్న స్టూడెంట్స్ కంపల్సరీగా అందరూ రండి ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే మనకే పాజిటివ్గా త్వరగా ఈ థర్డ్ ఫేజ్ సంబంధించి న్యూస్ అయితే వస్తుంది థ్యాంక్